अंटे आर्थिक फाइनेंशियल स्टेट एडमिनिस्ट्रेशन प्रभुत्व वरकु निधुलु तक्कुव उंडोच्चु కింద ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. చచ్చిపోయింది చచ్చిపోయింది ఏం చచ్చిపోయిందండి? 2022 జనవరి 2 జూలై 40361 కోట్లతో ఇండస్ట్రీస్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇండియాలో వన్నని ఇచ్చారు. ఇప్పుడు నేను ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పైతే వెళ్ళి మోడీ గారిని అల్లేమనండి, లేదా డిపి డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద కేసేయమనండి. సెకండ్ ఫేజ్ ఒడిశా ఉంది, 26 ఉంది, థర్డ్ ఫేజ్ మహారాష్ట్ర ఉంది. అది దాని గురించి మాట్లాడితే లేదండి. ఇంతకుముందు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మన ఎన్టీ రామారావు వేసిన పునాదుల తర్వాత ఇప్పుడు మొదలు పెట్టారని ఎవరో మాట్లాడచ్చు. ఐమ్ నాట్ డినైయింగ్ దట్ దట్ ఇస్ ద రైట్ టు సే సో, బట్ నేను అడిగితే రాష్ట్రం ఇవాళ డెఫినెట్గా ప్రత్యేకవాది విభజన హామీలు కనుక వస్తే ఇంకా బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రూపాయలు వెళ్ళట్లేదు. రాష్ట్ర హక్కుని 25 ఎంపీలు ఇస్తే ఇవ్వాల్సిందని 32 మంది ఎంపీలు ఉన్నా సరే ఢిల్లీలో పోరాడకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేశారని నా వాదన. ఇంకా బాగుండాలి, కానీ చచ్చిపోయిందనే వాదన తప్పు. నేను రికార్డ్స్ తీయమనండి, 15,70,000 కోట్ల లోన్. ఈ లోన్ల గురించి మాట్లాడారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యయనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు 55 లక్షల నుంచి 155 లక్షలకి అప్పుడే మాట్లాడరు. మననే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రెస్ మీట్ లో చెప్పారు. 155 లక్షల కోట్లు నేను రాష్ట్రం నేను 9 ఏళ్లలో 3 ఇంతలు కాదండి, అది గురించి మాట్లాడరు. ఇవాళ రాదు, నేను చెప్తున్నాను 14-15 లక్షలు తీమని లెక్కలు తీమని పెరిగినాయి. నేను కావట్లేదు అనుత్పాదక వ్యయంతో. నేను అరు బుక్కన రాజనాథ్ గారు లాస్ట్ టైం ఎప్పుడో ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయాలండి, అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమానికి. బీపీఆర్ విట్ల గారిని సంజయ్ బాబు గారు ఫాదర్ ఉండేవారు. ఆయన లాంగెస్ట్ సర్వ్డ్ సివిల్ సర్వెంట్, ఐసీఎస్ మన పాత్ర ఐఎస్ గారు ముందండి. ఆయన లాంగెస్ట్ సర్వ్ సివిల్ సర్వెంట్. ఆయన ప్రణాళిక సంఘంలో 70 వరకు ఉన్నారు. ఒక మాట చెప్పారు నేను ఆయన సమైక్యాంధ్ర టైంలో నేను వచ్చినప్పుడు, ఏమండి 1970 వరకు అభివృద్ధికి మిగతా దీనికి ఉండేది, సంక్షేమం తక్కువ ఉండేది. అది పెరిగింది 83లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ఒక 15 దానికి పెరిగింది. ఇక ఇప్పుడైతే మొత్తం గేట్లే తీసేశారు. ఇప్పుడు అభివృద్ధికి క్యాపిటల్ ఎక్స్పెండి నమ్మలేరు కదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇచ్చారు 13 లాస్ట్ ఇయర్ మళ్ళీ జనవరి 1-2 నెలల ముందు వరకు 11,000 కోట్లు కూడా పెట్టలేదు. అసలు మన బడ్జెట్ అంతా భావితరాలకు అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టకపోతే ఎలాగా? ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కోసం 2018 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్గా 2,000 కోట్లు ఎంత కనపడుతున్నాయి? ఈయన దగ్గర ఉన్నప్పుడు 2,200 కోట్లు కనపడతాయి. ఎంత ఖర్చు పెట్టిన తర్వాత సంగతి దేని మీద వెళ్తాను? అసలు ఏమైపోయింది రాష్ట్రం నాకు చెప్పండి? రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఏంటి? ఎస్, శాంతి భద్రత విషయంలో నాటి లోపం జరుగుతుంది. రాష్ట్ర నాశనం అయిపోయిందంటే ఎలాగండి? ఇంకోటి తెలుసా మీకు, మెడికల్ కాలేజ్ ఎప్పుడు మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో? మొట్టమొదటి మెడికల్ కాలేజ్ జనం చాలామంది తెలియకపోవచ్చు. 32 మాట్లాడతానే భయపడతారు, ఎందుకంటే ఆ గట్టు ఉండాలి, ఈ గట్టు ఉండాలి. అయితే జగన్ గారు గట్టు ఉండండి, అయితే చంద్రబాబు నాయుడు గారు గట్టు ఉండండి, లేకపోతే మిమ్మల్ని బహిష్కరిస్తారు మీడియాలో. మొదటి మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి. ఆంధ్ర మెడికల్ రైట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ 1923 అనుకుంటా. ఇవాళ దాదాపు 1 సంవత్సరం ఇవాళ దాని తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్, తర్వాత రంగరాయని జమీందార్ గారి కాలేజ్ ఏదైతుందో ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి కాకినాడని రంగరాయ మెడికల్ కాలేజ్ పెట్టింది. తర్వాత కర్నూలు పెట్టారు. తర్వాత ఎన్టీ రామారావు గారు 80లో పిర్నమ సిద్ధార్థ బొందూరు కళాశాల, ఆయన ఎందుకు మెచ్చుకోవాలి.